మీరు చెప్తున్నారు మా ఒక శిశువు పుట్టినప్పుడు ఆ గ్రహాలను బట్టి మనం వేస్తాము జ్యోతిషం అనేది అదే సమయంలో చాలా మంది పుడుతూ ఉంటారు సేమ్ టైం సేమ్ డే సేమ్ వారం అంతా కూడా సేమ్ ప్రశ్న ఎందుకు అందరి జీవితాలు ఒకే విధంగా ఉండవు వాళ్ళ జీవితాలు చాలా మార్పులు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు మంచి ప్రశ్న అడిగారు మీరు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక శిశువు జన్మించాడు అంటే తల్లి వర్గము తండ్రి వర్గము ఇరు వర్గాల నుంచి కూడా హెరిడిటరీగా కొన్ని క్వాలిటీస్ అంటే మనం కొన్ని లక్షణాలు పునికిపుచ్చుకొని వారు భూమి మీదకి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక పని పూర్తి చేశారు ఈరోజు పని మీరు పూర్తి చేశారు ఈరోజు మీరు పని పూర్తి చేయకపోతే రేపటికి పెండింగ్ ఉంటుంది ఎల్లుండికి ఇంకా పెండింగ్ ఉంటుంది అలా ఎక్కువ కర్మలు అన్ని కూడా బ్యాగేజ్ తీసుకుని ఈ భూమండలంలోకి శిశువు జన్మించడం జరుగుతుంది ఈ శిశువు జన్మించినప్పుడు జరిగేది ఏంటి అంటే మీ ప్రశ్న ప్రకారం వారు ఎందుకు ఇది చేయలేదు అంటారు కొంతమంది పూర్తిగా పనులన్నీ పూర్తి చేస్తారు అనుభవించే టైంకి వాళ్ళు అంతర్ధానం పొందుతారు వారు మరుసటి సమయానికి వారు వచ్చేది అన్ని వడ్డిచ్చిన విస్తరాకులుగా ఉండేటువంటి కుటుంబంలోకి వారు రావడం జరుగుతుంది ఎందుకు వారి కార్యక్రమం పూర్తి చేసుకోవడానికి వారు వస్తున్నారు కాబట్టి అలా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు మీడియాలో కూడా చూసే ఉంటారు చిన్న పిల్లవాడు గతం గురించి చెప్తున్నాడు పునర్జన్మ జరిగిందని ఇవన్నీ దానికి వచ్చాయి ఏంటి అంటే ఒకే ఏకకాలంలో అందరూ పుట్టినప్పటికీ వాళ్ళ యొక్క తండ్రి వర్గము తండ్రి వర్గం నుంచి ఉన్నటువంటి సత్కర్మలు దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీళ్ళ జీవితం విధము ప్రతి ఒక్కటి కూడా ప్రభావితం చేయడం జరుగుతుంది కాబట్టి మన పూర్వీకులు ఒక సేయింగ్ చెప్పేవారు పనిని మొదలు పెడితే పూర్తి చేయండి ఏదైనా మొదలు పెడితే పూర్తి చేయండి దాన ధర్మాలు చేయండి సత్కార్యక్రమాలు చేయండి ఇవన్నీ ఎందుకు అంటే మనం వచ్చే వంశం ఇప్పుడు మనము ఇప్పుడు ఎవరైతే మనం ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు పూజలు చేస్తున్నాము ఇది పరిహారం చేసాము ఇది కాలేదు అని ఆల్రెడీ మనం పుట్టి ఉన్నాము ఇక్కడ మనం చేసేది ఏదైతే ఉందో పరిహారము ఉపశమనం మాత్రమే మనం చేసేది మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఉపయోగపడుతుంది మనకి ఒకవరకు మాత్రమే ఉపయోగపడుతుంది ఒకే కాలంలో ఉన్నప్పటికీ కూడా జరిగేది ఏంటంటే వాళ్ళ తండ్రి వర్గము తల్లి వర్గము అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చేసి వివాహం చూసి వివాహం చేయండి అని చెప్పేవారు పూర్వం ఎందుకని ఒక సర్పదోషం సర్పసంహారం చేశారు ఏడు తరాలు ఉంటుంది సెవెన్ జనరేషన్స్ దాని ప్రభావం ఉంటుంది మనం ఎవరైనా డబ్బులు ఎక్కొడుతున్నాం ఏడు తరాలు వాళ్ళు ఉంటారు ఎగ వాడు బాగానే ఉంటాడు కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఏమీ చేయకపోయినా వాళ్ళు అనుభవిస్తుంటారు ఎందుకు ఇక్కడ వడ్డీ పడి వాళ్ళకి ముందుకు వస్తూ ఉంటుంది కాబట్టి ఏకకాలంలో మంచి కాలంలో ఉన్నప్పటికీ వారు ఉండడానికంటే వాళ్ళ యొక్క కారణ జన్మలు అని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ కారణం చేత వాళ్ళ యొక్క జీవితం అనేది రకరకాలుగా రకరకాల వ్యవస్థల్లో ఉంటుంది కొంతమంది ఉచ్చస్థితిలో ఉంటారు అదే ఇంట్లో మొన్న ఉపాసన గారికి కూతురు పుట్టింది క్లీన్కారా ఇది అని కొంతమంది చాలా చేశారు ఆవిడ సుకృతం అది ఆ ఇంటికి వెళ్ళాలనేది ఆవిడ సుకృతం అదే సమయానికి వేరే వారు పుట్టారు ఇంకో చోటు పుట్టారు ఇద్దరు ఒకటే టైంకి కానీ ఇక్కడ బాన్ విత్ సిల్వర్ స్పూన్ అనేటుంది ఇక్కడ వీళ్ళు ఇలా ఉన్నారు రెండు కర్మ సిద్ధాంతం నూటికి నూరు రూపాయలు కరెక్ట్ అండి ఏంటంటే మనము దాన్ని ఆధునిక జీవన విధానంలో దాన్ని తీసుకోవట్లేదు కానీ మన పాండమిక్ కరోనా కాలంలో మీరు అందరు గమనించే ఉంటారు మన పూర్వీకులు ఏదైతే అనుసరించారో అవే పద్ధతులతోటి మనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం మూడు నెలలు ఏటువంటి మెడికల్ ఏమీ లేకుండా కూడా హెల్దీగా ఉండగలిగాం ఎలాగా వారు అనుసరించిన పద్ధతుల్ని బట్టి అలాగే మన విధి విధానాలన్నీ కూడా ఇప్పుడు ఈ పంచాంగం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఎక్కడో మారుమూల గ్రామంలో కూర్చుని వారు రాస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చే రెండు మూడేళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ రాసే ఉంటారు ఇప్పటికి రాసే ఉన్నాయి అవన్నీ కానీ అదే సమయానికి గ్రహణం వస్తుంది అదే సమయానికి ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ నిదర్శనం మనం కానీ ఏంటి అంటే కొంతమంది దాన్ని వక్రీకరించి డబ్బు పరంగా ధనార్జన పరంగా ఉండడం వల్ల దాని మీద కొంచెం అవగాహన తగ్గింది కానీ నూటికి నూరు రూపాయలు కరెక్ట్